నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విన్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచినీటి పైప్ లైన్లకు ఏర్పడిన లీకేజీలను సరిచేస్తున్నాం, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సురేష్ కుమార్. బాలికలు విద్యలో ముందుండేలా తగిన చర్యలు తీసుకోవాలి, ఏజెస్సీ నాగేశ్వరరావు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వసతులు అధ్వాన్యం, తనిఖీ చేసిన ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. మంచినీటి పైప్ లైన్లకు ఏర్పడిన లీకేజీలను సరిచేస్తున్నామని, బుధవారం సాయంత్రానికి పనులు పూర్తవుతాయని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. కొన్ని చోట్ల కొత్త ఐరన్ పైపులు వేస్తున్నామన్నారు. కృష్ణానది నుండి తకిళ్లపడ వరకు కొత్త పైప్ లైన్లు త్వరలో వేయనున్నామని కలెక్టర్ చెప్పారు. పరిధిలో ఈ మంచినీటి సరఫరాకి సంబంధించిన కొన్ని సమస్యలు చాలా కాలం నుంచి ఉన్న సమస్య ఇవి. అంటే ముఖ్యంగా ఈ మనకు ఎక్కడే తక్కేలపాడు నుంచి నెహ్రూ నగర్ కు వచ్చే మెయిన్ పంపింగ్ లైన్ ఉన్నాయో, ఈ లైన్ లో చాలా కాలం నుంచి లీకేజెస్ రావడం. ఈ పైప్ లైన్లు అన్ని కూడా 30-35 సంవత్సరాల కంటే పాతవి. సో కాబట్టి చాలా చోట్ల లీకేజెస్ రావడం, పాత సిమెంట్ పైపులు కావడం వలన ఎంత రిపేర్ చేసినా కూడా అది పూర్తి స్థాయిలో మనం పరిష్కారం చేయలేని పరిస్థితి ఉండేది. దానికి ఆల్మోస్ట్ 2.5 crore కొత్త పైప్ లైన్ వేయడం జరిగింది, మెటల్ పైప్ లైన్ వేయడం జరిగింది, ఐరన్ పైప్ లైన్. అది పని ఆల్మోస్ట్ ఇప్పుడు చివరి దశలో ఉంది. పైప్ లైన్ వేయడం పూర్తి అయింది. అది పాత దానితో కనెక్ట్ చేసే ఒక కార్యక్రమం, అనుసంధానం చేసే కార్యక్రమం గత 2 రోజులు నడుస్తుంది. ఈ రోజు సాయంత్రానికల్లా 99% మనం ఇది కంప్లీట్ చేస్తామని భావిస్తున్నాను. ఇది చేసిన తర్వాత మనకు ఈ యొక్క మెయిన్ నెహ్రూ నగర్ ఏరియాలో రైల్వే లైన్ దగ్గర నుంచి నెహ్రూ నగర్ వరకు ఉన్న మెయిన్ లీకేజెస్ ఏదైతే గతంలో మనకు సమస్యలు వచ్చినాయి అది పూర్తిగా దీనివల్ల కంట్రోల్ అవుతాయి. అలాగే నాణ్యత కలిగిన నీళ్ళు ఇవ్వడానికి కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి పూర్తిగా కంప్లీట్ చేస్తున్నాము. సిమిలర్లీ ఇప్పుడు మన కొత్త వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ద్వారా కూడా కొత్త కృష్ణా రివర్ నుంచి డైరెక్ట్గా తకేలపాడు వరకు కూడా కొత్త లైన్లు వేసుకుంటున్నాము. అది కూడా ఇంకా పని ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఆల్రెడీ టెండర్లు అన్నీ అయినాయి, అగ్రిమెంట్ అయినాయి, త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తారు. అలాగే ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా ఆల్మోస్ట్ 88 crore పని మొదలైంది. ఇది కూడా 20-25% వరకు పూర్తి అయినాయి. ఇప్పుడు వరకు ఇవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి మేము రెగ్యులర్గా మున్సిపల్ కమిషనర్ కానీ ఇంజనీర్స్ కానీ రెగ్యులర్గా రివ్యూ చేసి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. బాలికలు విద్యలో ముందు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు కోరారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని బాలికలలో విద్యావంతులు తక్కువగా ఉన్నారన్నారు. బాలికల విద్యతోనే సమాజ అభివృద్ధి కూడా ముడిపడి ఉన్నదని ఆయన చెప్పారు. బాలిక విద్యాలయాన్ని కాన్సెప్ట్ దాని మీద స్కూల్స్ అన్ని చోట్ల కూడా మనకి పల్నాడు ఏరియాలో అన్ని కూడా స్కూల్స్ పెట్టడం జరిగింది. బాలికలు అంటే డ్రాప్ అవుట్స్, అవుట్ ఆఫ్ స్కూల్, ఏవే ఫ్రమ్ ఎడ్యుకేషన్, లేకపోతే బాల కార్మికులు, ఇటువంటి వాటి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకంగా స్కూళ్ళు ఏర్పాటు చేయడం, ఈ రెసిడెన్షియల్ విద్య కూడా అందులోనే చెప్తున్నాం మేము. దానికి సంబంధించి ఇయర్ అడ్మిషన్స్ గురించి రివ్యూ చేయడానికి, తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్ అంటే హాస్టల్స్ వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఉండడానికి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా మనం తీసుకున్న ఇంజనీర్స్తో అక్కడ మేము మాట్లాడి అవి ఎంతవరకు రెక్టిఫై చేయగలం, లోకల్గా పరుస్తున్న ఎంతవరకు చేయగలం, పైనుంచి ఫండ్స్ ఎంత చేయగలం, తర్వాత లోకల్గా ఉన్న ఇబ్బందులు ఏంటి అనే దాని మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒకసారి రివ్యూ చేద్దామని మీటింగ్ పెట్టాం.
గుంటూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం బాగా ఉన్నా అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంటుందనే అభిప్రాయం అందరిలో ఉన్నది. దానితో ఒక మోస్తరు ఆర్థిక స్తోమత ఉన్న రోగులు ప్రైవేట్ వైద్యశాలలనే ఆశ్రయిస్తున్నారు. ఇక పేదలకు ఈ ప్రభుత్వ ఆసుపత్రులే పెద్ద దిక్కైంది. అయితే ఆసుపత్రి అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు, ఎవరు వస్తారో పోతారో తెలియదు. పార్టీ నుంచి గెలిచాం కాబట్టి రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం తప్ప వేరే పార్టీలో ఎట్టి బస్సు వెళ్ళేది లేదు. చాలామంది మీడియా వాళ్ళు వేరే పార్టీలు వెళ్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు. నేను నీతి న్యాయం ధర్మంగా వెళ్ళాలనేది నా కోరిక, తపన, ఆశయం. కాబట్టి ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు, రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందనే నమ్మకం నాకుంది. ఎప్పటికి కూడా పార్టీ మారే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ రాష్ట్ర ఆశయాన్ని ముందుకెళ్ళడానికి నా వంతుని కృషి చేస్తా. అలాగే ఆ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని కూడా సరిచేసుకొని అలాగే ముందుకు వెళ్ళాలనేది నా కోరిక, నా ఆశయం. ఇవాళ గుంటూరు నగరంలో నేను చూస్తున్న ఎన్నో రకరకాల పరిస్థితుల్లో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే వాటర్ సంబంధించి కానివ్వండి, లేదా హాస్పిటల్ గురించి ఎక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కానివ్వండి, అనేక రకాలుగా మొత్తం అవగాహన చేసుకుంటున్నా. మరి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అధిగమించి ప్రజలకి ఏది మంచి జరుగుతుందో, ఏది న్యాయం జరుగుతుందో న్యాయపరానికి చేస్తానని సిద్ధంగా ఉన్నా. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు అని రాయపాటి శ్రీనివాస్ అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి నేటికి పేదవారి గుండెల్లో ఎన్టీఆర్ నిలచారని ఆయన కొనియాడారు. 2 రూపాయలకే కిలో బియ్యం, సారాయి నిషేధం, పక్కా గృహాలు తదితర పథకాలతో పేదలను ఆదుకున్నారని ఆయన చెప్పారు. మన ప్రజానీకం అందరికీ కూడా అభిమాన పాత్రుడు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ ఎన్టీ రామారావు వారి 91వ జయంతి సందర్భంగా 10 సంవత్సరాల తరువాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజించబడినటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో రావడం జరిగింది. అట్లాగే కేంద్రంలో కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్డీఏ అధికారంలో రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి మన రాష్ట్రంలో పోటీ చేసినటువంటి పరిస్థితి. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వీరికి మద్దతు తెలియపరచినటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి మహావ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు వారి బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా కూడా పట్టుదలతోటి లక్షలాది మంది పార్టీ కార్యకర్తల యొక్క మద్దతుతోటి
ఆనాటి ప్రభుత్వాల యొక్క ప్రజా వైఫల్యాల్ని తెలియజెప్పేటటువంటి విధంగా ఈ 10 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ చెప్పారు. జిల్లాలో 1617 మంది కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్పొరేషన్ నిధుల వినియోగంపై సమీక్ష సమావేశాలు జరుపుతున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిధుల వినియోగంలో కొంత జాప్యం జరిగిందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీ వర్గాల ప్రజల ఆర్థిక ఉపాధి అభ్యున్నతి కోసం ప్రభుత్వం కేటాయించిన 118 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయటం జరిగింది. అందులో భాగంగా ప్రతి జిల్లానికి వెళ్ళి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను రివ్యూ చేస్తున్నాను. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రివ్యూ నిన్నటికి పూర్తయింది. ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పథకాల అమలు తీరును రివ్యూ చేయడం కోసం రావటం జరిగింది. 118 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 2013-2014 యాక్షన్ ప్లాన్లో భాగంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయిస్తే ఈ ఎన్నికల కోడ్ వల్ల అనుకున్నంతగా మేము 100కు 100% రీచ్ అవ్వలేకపోయాం. ఇప్పటికే సుమారు 49 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు చేరేలా కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల ఒక 30 రోజుల పాటు ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు ఆగిపోవడంతో ఇంకా 60 కోట్ల రూపాయలు మేము లబ్ధిదారులకు అందజేయవలసిన అవసరం ఉంది. ఈ నెల 31వ తేదీ లోపు 100కు 100% ఈ పథక స్వయం ఉపాధి పథకంలో భాగంగా బ్యాంకబుల్ లోన్ స్కీమ్లో కేటాయించిన 100 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చేర్చడం కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు నిరంతరం రాత్రి పగలు కృషి చేస్తున్నాం. ఇప్పటికైతే జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్లుగా ఉన్న కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనల అన్నింటినీ కూడా మేము రిలీజ్ చేయడం 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా విషయానికి వస్తే నేను గుంటూరు జిల్లా ఈడీ గారికి అలాగే ఈడీ గారితో పాటు వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.